ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరట వివేకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామైన. ఇదిగోనైనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడికైనా భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రమైన. ఇదిగోనైనా ఎందుకలైన గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి, అందరి బట్టి మీ స్థుతులు స్తోత్రం. ఇదిగోనైనా ఈ సమయంలో కొద్ది మాటలు ఈ మాటలు ధ్యానించుండగా సంబంధించిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేస్తుంది. నిలువరు మాట్లాడుతున్న నాకు ఆత్మస్నాన్ని నిండుగా మెండుగా దయచేడుదా. మీ పిల్లైన వారికి ఎలా చెప్తే అర్థమవుతుందని ఆ రీతిగా నేను వాడుకోమని కోరుతాను. ఈ చిన్ని ప్రార్థన మీ పాదర్శనం చేర్చుకోమని మా ప్రభువును రక్షకులను క్రీస్తేశ్వరుడు పేరట ఈ చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చిన వారందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలండి. అలాగే అన్నగారు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం చెప్పిన మెసేజ్ అవ్వదు నేను గుర్తున్నాను. ఏం చెప్తున్నా ఫస్ట్ మెసేజ్ ఎవరు దృష్టి పెట్టలేదు. మీ అందరికి బాగానే గుర్తుంది. ఈరోజు మరి కొత్త అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పేరేంటంటే మట్టి లోకంలో మోహనీయుని గొప్పతనం. ఏంటంటే మన అంశం మట్టి లోకంలో మోహనీయుని గొప్పతనం. ఏంటి ఆ మట్టి లోకం, ఆ మోహనీయుడు ఎవరు, అని చేసిన గొప్పతనాలు ఏంటి మనం ధ్యానిద్దాం. మట్టి లోకం అంటే మనం ఉంటున్నటువంటి ఈ ప్రపంచమే మట్టి లోకం. ఆ మహనీయుడు మన కన్నతండ్రి. ఏంటి ఆ గొప్పతనం అని ఆలోచిస్తే ముందుగా లోకంలో ఉన్న గొప్ప వారి గురించి ఆలోచిద్దాం. మామూలుగా మనకు గొప్ప వారు ఎవరు కనపడతారు, ఒక సినిమా హీరోను లేదా రాజకీయ నాయకులు ఇంకా ఉన్నవాళ్ళు అధికారులు కానీ వీళ్ళ మట్టికి మన గొప్ప వారు కనపడతారు. వాళ్ళు కాకుండా ప్రపంచాన్ని మొత్తానికి గొప్పలా కనపడాలి ఎవరు, డబ్బుని వాళ్ళు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు, ఎలోన్ మస్క్. అతని ఆస్తి ఎంత తెలుసా, 266 బిలియన్. ఒక బిలియన్ అంటే ఎంత తెలుసా, 100 కోట్లు. 266 బిలియన్లు అంటే అతని ఆస్తి ఎంత, అతను గొప్పతనాన్ని పెంచింది ఏంటి, అది ఆస్తి. అదిన తర్వాత ఆస్తి కొరడు ఎవడు అంటే అమెజాన్ ఫౌండర్ అతని పేరు జెఫ్ బెజోస్. అతని ఆస్తి 131.5 బిలియన్, సారీ అంటే 1 బిలియన్కి 100 కోట్లు అంటే 131.5. ఇతనేంటి అమెజాన్, అమెజాన్లో పిడకలతో సహా అన్నీ దొరుకుతాయి మనకి. పిడకలు కానివ్వండి ఇంకా పెన్లు కానివ్వండి అనేకమైనవి ప్రతీది అందరూ అమెజాన్లో దొరుకుతాయి. అతని ఆస్తి 131.5 కోట్లు. అతని తర్వాత ఉన్నదెవరు, మైక్రోసాఫ్ట్ ఓన్. అతని ఆస్తి ఎంత, 116.5 కోట్లు. అంటే వీళ్ళందరి గొప్పతనం దేంట్లో వచ్చింది, వాళ్ళ ఆస్తిని బట్టి. మనిషికి గొప్పతనం రావాల్సిన ఆస్తిని బట్టి కాదు, తన ప్రవర్తనను బట్టి, తను చేసిన పనిని బట్టి. ఇలా మనం చూసుకుంటూ పోతే మరి మన తండ్రి యొక్క గొప్పతనం ఏంటి అది కూడా ఆలోచిద్దాం. ఆదికాండం 1:1. ఆదికాండం 1:1. ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆచారండి. ఆది అన్న దేవుడు ఏం చేశాడండి, దేవుడికి మన అంటే ఎంత ఇష్టమా కదా. మరి ముందు మనం చేయకుండా భూమి ఆకాశాలు ఎందుకు చేశాడు, అలా ఆలోచించారా, అలా చెప్పండి, అలా తెలిస్తే చెప్పండి. మనల్ని ప్రేమించినప్పుడు ముందు మనల్ని చేయకుండా భూమి ఆకాశం ఎందుకు చేశాడు, మనం నివసించడానికి కావాలి కదా అందుకని ముందు భూమిని చేశాడు. మరి తెలిస్తే గట్టి చెప్పండి. అంటే మనకు కావాలంటే భూమి ఉండాలి, భూమి మీద మనం నివసించాడు, భూమి కావాలి కాబట్టి ముందు భూమిని చేశాడు. అంటే మన కోసం మనకి ఏమేమి కావాలో ముందుగానే తెలుసుకున్న తండ్రి గొప్పవాడా, తన ధనాన్ని పెట్టి గొప్ప అనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ. తామ అలవేస్తుంది తెలుసు అందరికి, తెలియకెట్టని తెలియదు తోపని. ఏం కనిపెట్టాడు ఆయన, బల్బు కనిపెట్టాడు. అతనికి కనిపెట్టిన ఒక బల్బుకి అతనికి పేరు వస్తే అది 14 చదవండి. అదే అది కన్నా మొదట చేయడం 14.
దేవుడు పగటను రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక నీవు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులునే ఉండుగాక పలికెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. ఒక తామా అలవే నెడిసింది అనిపించిన బల్బు సుమారు అంత వచ్చింది ఈ మందిరంతో చిత్రం. కానీ దేవుడు చేసిన సూర్యుడు ప్రపంచం మొత్తానికి వెలిగిస్తుంది. ఆయన కనిపెట్టిన బల్బు కొన్ని రోజులుగా మారచ్చు, కానీ కొన్ని యుగాల నుంచి అంటే సూర్యుడు ఏనాడైనా మారిపోయాడా? ఇంకా పెరుగుతూనే ఉంది ఉష్ణోగ్రత. అంటే ఆయన గొప్పవాడా, సూర్యుని కనిపెట్టిన మన దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. మరి తెలిసిన ప్రపంచం గొప్పవాడైన తామ ఎలివేషన్ చూసి అందరూ నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా చూస్తున్నాం, మొట్టమొదటిగా ప్రపంచంలో ఓడ కనిపెట్టింది ఎవరంటే ఈజిప్షియన్లు సుమారు 6000 సంవత్సరాల క్రితం. సుమారు 6000 సంవత్సరాల క్రితమే అంటే అంటే క్రీస్తు పూర్వం అని అర్థం. వారకన్నా ముందు ఓడలు కనిపెట్టారు ఎవరు? అడగదు ఏడవచ్చు చదవండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. చాలండి. ఎందుకు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనుకుంటున్నాడు? అంటే వాళ్ళు ఏదో చేశారు. ఏం చేశారంటే తండ్రికి నచ్చిన పని చేశాడు. అంటే తండ్రికి నచ్చిన పని చేస్తే తండ్రి తుడిచివేస్తాడు. ఈ సందర్భం మనకు తెలిసింది. ఇదే 6వ అధ్యాయం 14 వచ్చింది. చితిసారపు మ్రాంతో నీ కొరకు ఓడను చేసుకుని అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయాను. చాలండి. ఇదేంటంటే ఓడ ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నాను. అందరూ అంటే ఈజిప్షియన్లు ఓడ కనిపెట్టారు, ఫస్ట్ మొట్టమొదటిగా పడవలు తయారైంది అక్కడ అనుకుంటారు. కానీ ఆది కాండంలోనే నోవాగర్ కాలంలోనే పడవ తయారైంది. అది ఎలా ఉండాలి, దాని కొలతలు ఏంటి, దానికి ఏ చెక్క వాడాలి ఏంటి అనేది తండ్రి ముందుగానే చెప్పాడు. ఇప్పుడు 6000 సంవత్సరాల ముందు కనిపెట్టిన ఈజిప్షియన్ గొప్పవాడా? అంతకంటే ముందు చెప్పిన దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. ఇంకింత ఈ సందర్భంతో మనకు తెలిసిందే ఆ రకరకాల పక్షుల్ని వాటిని లోపల పంపిస్తారు. నోవాగర్ వెళ్ళి ఆ పక్షులు ఏమని చెప్పారు మీరు? ఒకటి రెండు రెండని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. అదేంది, ఒక ఆడ ఒక మగ రెండు రెండు అంటే అన్ని ఓడలకి దాని అంతటా అవే రావటం. ఏదైనా మనం ట్రైనింగ్ ఇస్తే కానీ జంతువులు చేయని పక్షంలో తండ్రి మాటగా లోబడి తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని లోబడ్డే. ఇంకా చూసుకుంటే ఒక ఆది కాలంలోనే వివరించడం అంటే ఈ రోజంతా సరిపోదు. మనందరికి తెలిసిన సందర్భాలు కాబట్టి అక్కడొకటి అక్కడ టచ్ చేసుకుంటే వెళ్దాం. నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం 15 నిర్గమకాండం 14వ అధ్యాయం 15 వచ్చిన అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యము ఆరు నెలల మీద నడిచిపోవచ్చు. చాలండి. ఈ సందర్భం మనకు తెలిసింది ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం ఉంటుంది, అడుగుపక్క ఫరో తరుగుతూ ఉంటాడు. అప్పుడు మోషే గారు చెప్తే మోషే గారు దేవుని ప్రార్థించి అప్పుడు చెప్తారు కర్రతో కొట్టి సముద్రం ఎక్కడ రెండు పాయలు వేద్దా. ఇది చూడండి అన్నదు పేజీ నెంబర్ 56. ఎక్కడైనా సముద్రాన్ని కర్రతో కొడితే కర్ర ఎందుకు ఇక్కడ ఉన్న మురికి కల్లైనా సరే
अड़कोड़ेट पोत अला मारकोकंड वाल अवतल दिल्ली वंतर अदलागे उदान का इंका ऐगुप्त सूचक्रिय चला मेड़ राव अंदर उठे मोदी कुमार चल करव इंका चाल अक्षरा पदीदाक वाई पदी तेपर अब मोशगार कनबड़ना मोशगार द्वारा चवर देवड़ अटे मन देवड़े अंत गोपार गोपदा तेक चाल मंदिर देवड़ा देवड़े नृष्टि आये चेसा गोप पनी नीट वरक मैं सज्जी का उन्मे आज मन में कृप आये गोपतन अभी मैं इन पापा चसा कहीं जुट लगे सरको आने पापा चुनाव मैं का वोटने क्षमता वोटने क्षमता मनल प्रेमस्तना मैं गोपतना गुर्त मन लोक चाल मंद चाल मोपतन मैके जैक्सन अंदर तेस रूम स्टेपे फेमस आईफोन अधिनेता स्टीव जॉब्स अतन गोपतन फोन कोपवाड़े मनल कन देवड़ इंक गोपवा मन को सृष्टि देवड़ इंक गोपवा इंका चूस नायकों पदेन अध्याय पदनागो क्षमी पदहार अध्याय इवे रही मूड चलो न्यायपत ग्रंथ पदहार अध्याय इवे मूड फिलिस्तीन सरदार मन देवता मन शत्रु संसोन मन चेत अच्छा तम देवता दागोन को महाबली अर्पण पंडग आचरको चाली सदर्भमेंटे संसोन गिस्तील चिंता आ चिंतन इंका तन तल वेक रक्षिस्ते तन बल मत हो ఈ సందర్భం మనం తీసుకున్నాం కాబట్టి కింద రండి 27 వచనం ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉంది ఫిలిస్తీన్ సర్దారులందరూ అక్కడ ఉండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుండి అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు పనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని ఉమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని मंदिपड़ता अंत रु स्तंभाल पट्टी गुड़गुड़ पड़पैन बल अत दल अत पापन क्षमता అతను బలం ఇచ్చినవరు ఇనాడు మనం కూడా అంత చిన్న పాపం చేయగానే దేవుడు మనం క్షమించండే అని చెప్పి మందిరానికి దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు అసలు మందిరాల్లో మానేసే వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా డబ్బు కోసం మందిరాన్ని మానేసే చాలా మంది ఉన్నారు ఆదివారం పనులంటే ఖచ్చితంగా సెలవు పని కాదు మందిరాన్ని సెలవు పెట్టేలా చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు కట్టక రేపు మూడు రోజులు పోవాలంటే పక్కన తినేటానికి సెలవు పెట్టాలి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చేతులు కానీ మన మనస్సాక్ష్యం మనం చెప్తుంది ఎలా పోతే అమ్మేమని అడిగాం అలాగే దైగరమంటారండి ఆనాడు సంసోను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవునికి గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాడు ఈనాడు మనం ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడం ఇతరులకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఇతరులకు ఎందుకు మన మనస్సాక్షి మనం చెప్పుకోగలుగుతున్నాం మన మనస్సాక్షి మనకి ఎప్పుడు గద్దిస్తూనే ఉండేది ఇది తప్పు అని ఆయన ఒకసారి క్లియర్ చేస్తుంటే ఏం కాదులే అని భ్రమలో ఉంటే నిజంగా మన సంసోను కన్నా దరిద్రమైనవారు మన సంసోను కన్నా ఉన్నతంగా ఉండాలంటే చేసిన తప్పుని దేవుని తెలుసుకొని ఇంక మీదట ఆ పాపాన్ని చేయకుండా ఉండాలి ఇంకా చూసుకున్నాం రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం
ఆదిలో మొదటి బృందం పదహార అధ్యాయము క్షమించాలి పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చి పదిహేడు అధ్యాయం మొదటి వచ్చి అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన వర్షమైన పడదని ప్రకటించను పెమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై నివాసం చేసినారానికి కాదులు ఎలా తీసుకెళ్తాయి నోరుతో తీసుకెళ్తాను నోరుతో తీసుకువెళ్తానా తను తినకుండా సేవకుడికి అంటే దేవుని యొక్క సేవనికి పెట్టినాయంటే కాకులు దేవుని మాటకు లోపడ్డా లేదా ఎందుకు లోపడ్డాయండి ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నా భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి ఆయన ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన మాటకు లోపడ్డాయి అంటే ఆయన కాకులు కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి ఇక్కడ మనం అంటే కాకులు నోట్లు తన మాంసము అంటే ఏది పెడితే అది తినకుండా ఆల్మోస్ట్ నోట్లో ఏదంటే మనకి లాలజాలు కాలుతామండి అలాంటిది నోట్లో పెట్టుకొని ప్రయాణం చేసి ఏలియా దగ్గరికి వెళ్ళాయంటే ఆకులు దేవుని గొప్పతనాన్ని చాటుతుంది అలాగే చూసినట్టయితే 18:22 అదే రాజులు మొదటి గ్రంథం 18:22 అప్పుడు యెహోవాకు ప్రవక్త లేని వారిలో నేను ఒకరినే శేషించి ఉన్నాను అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు మాకు రెండు ఎడ్ల నీయుడు వారు వాటిలో వారు ఒకదాన్ని కోరుకొని దాన్ని తుణకలుగా చేసి కింద అగ్ని ఏమి వేయకుండా ఈ సందర్భం ఏంటంటే అండి బయలు ప్రవక్తలకి ఏలియా గారికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇంకా ఎంతకాలం ఇలా దాక్కుండా ఇలా వద్దులే మీ దేవుడు మాల్వర్ తీర్చేస్తున్నారు అని చెప్పి పిలుచుకొని బయలు ప్రవక్తలకు ఒక ఎద్దుని ఈయన ఒక ఎద్దుని తీసుకుంటారు ఈ సందర్భం మనం తెలిసినా కాబట్టి అందరి కిందకు వద్దాం 24 తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయను ఏ దేవుడు కట్టెలను తగులబెట్టు చేత ప్రత్యుత్తరం ఇచ్చిన ఆయనే దేవుడని నిశ్చితం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ మాట మంచిదని అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకలే ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి ప్రార్థన చేయండి అయితే మీరు అగ్ని ఏమి కృతమేయమని చెప్పగా వారు తమ తీయబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా నా ప్రార్థన వినమని బయలుపేరును బట్టి ప్రార్థన చేసి గానీ ఒక మాట ప్రత్యుతంపోగా తమ చేసిన బలిపీఠం వద్దన గంతులు వేయ మొదలుపెట్టింది మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరం కూడా ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో నిద్రపోవచ్చున్నాడేమో అని అపాస్యం చేసిన చాలండి చాలండి ఏ అంటారంట వాడు ఎక్కడ ప్రయాణం వెళ్ళాడేమో అంటే వాడు అన్నా ఆయన అన్నాడు అక్కడ హలో సార్ చదవండి వాడు అప్పుడే అర్థమైంది వాళ్ళకి వాడు అక్కడికి ప్రయాణమై వెళ్ళాడేమో నిద్రపోతున్నాడేమో అంటే అపహాస్యం చేస్తున్నాడు అండి దేనికి తన నమ్మిన దేవుడు గొప్పతనాన్ని చాటించడానికి ఆ 400 మంది అక్కడ ఒకడక్కడ 400 మందికి సమాధానం చెప్తూ వాళ్ళని ఎక్కిరిస్తున్నాడంట ఏమని వాడు నిద్రపోతున్నాడేమో
ప్రాణమైపోయాడా ఇంకా కాకలు వేయండి ఎగరండి అయ్యా నా ప్రశ్న నేను పొంగ చెప్పాను అంటే మన దేవుని గొప్పతనాన్ని చెప్పడానికి ఇతరులని ఇతర దేవతల్ని అవమానపరచడం అంటే అక్కడ అందరూ బయలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అవమానపరుస్తూ ఇంకా వాళ్ళని రెచ్చగొడుతూ దేవుని గొప్పతనాన్ని చెప్పి ఇంకా కింద కదా అంతే ఈ మొక్క వచ్చింది చదవండి బలిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టున కంతకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా నాలుగు తొట్టలంట నీళ్లు నింపి నాలుగు పుష్పాంశం మీద కట్టెల మీద పోయడం చెప్పాను చాలండి బలిని ఇవ్వడం దగ్గర అవన్నీ పేర్చి వాటి మీద నీళ్లు పెరమనంట మామూలుగానే మంట అండుకోవడం కష్టం ఈయన నీళ్ళు కూడా పోపించారు వాటి మీద మంట అంటుకుంటే అంటుకోదా అక్కడ అంటుకుంది మామూలుగా అంటుకునిద్దా కింద చదవండి నీళ్లు బలిపీఠం చుట్టూ మరియు ఈ సందర్భంతో మనకు తెలిసింది మూడు మార్లు నీళ్ళు పోసాడు అయితే యెహోవా ప్రార్థన చేయగా పైనుంచి యజ్ఞం వస్తుంది ఇంకా తర్వాత బయలు ప్రవక్తలందరినీ చంపేస్తారు ఇక్కడ ఏలియా గారు 400 మందికి ఎదురుగా నిలబడి దేవుని పేరట దేవునికి గొప్పతనాన్ని తయారు చెప్తున్నారు ఈనాడు మనం మన ఇంట్లో వాళ్ళకి కానీ మన ఇరుగు పొరుగు వారికి కానీ మన పనికాడ కానీ మన పెన్సిల్ కానీ ఈ గొప్పతనం గురించి చెప్పగలుగుతున్నావా ఏంటని ఎవరు మాట్లాడుతున్నారు ఈ గొప్పతనం గురించి మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నావా కనీసం మనతో మనతో పనిచేసేవారికి కానీ కనీసం మన ఇంట్లో చిన్నపిల్లలకైనా దేవుని యొక్క గొప్పతనం చెప్పగలుగుతున్నావా ఒకసారి మనల్ని మనం పరిశీలించు ఇంకా ముందుకెళ్దాం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు తెలుసుకోను చాలండి షడ్రకు మీ సరిజ్ఞులు రాజు ఒక దూడ నిలబెట్టి దానికి నమస్కరించమంటాను మేము నమస్కరించాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడు గండల అగ్నిగుండ నుంచి రక్షించగల సమర్థుడు అంటే వారు గొప్పతనాన్ని దేవునికి గొప్పతనాన్ని రాజుతో చెప్తున్నారు రాజంగా ఎవరితో పక్కన వారితో కాదు ఒక రాజుతో ఎదిరించి ఒకవేళ కాపాడకపోయినా సరే మేము సేవించము అని ఇంకా తర్వాత రాజుకి కోపం ఎక్కువైపోయి కొన్ని అగ్నిగుండలు వేస్తారు అగ్నిగుండలు వేసిన తర్వాత 3 కాస్త 4 అయ్యారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ రాజుతో రాజు ద్వారా అలా చెప్పించారు కదా 28వ వచనం అదే దానే కాదు 3వ అధ్యాయం 28వ వచనం షడ్రకు మేషకు అభిజ్ఞగోయను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపయు ఏ దేవుని సేవింపని తన దేహంలో అప్పగించి రాజుకి ఆజ్ఞ వ్యర్థపరిచి చాలండి రాజు ఏమంటాడు నెబుకద్నెజరు వీరి దేవుడే పూజారుడు ఎవరిని బట్టి గొప్పతనం వచ్చింది
షడ్రక మేషకు తెగించిన ధైర్యాన్ని బట్టి దేవుని గొప్పతనం వచ్చింది. మరి మనల్ని బట్టి మన సంఘానికి గొప్పతనం వస్తుందా? మన విశ్వాసానికి గొప్పతనం వస్తుందా? మన భక్తికి గొప్పతనం వస్తుందా? ఆలోచించుకుందాం. ఇదే దానిలు కాను 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ ఎదుట త్వరపడిపోయింది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్నా నీ దేవుని నిన్ను రక్షింపగలిగినా అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహం నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. చాలండి, రాజు వచ్చి బాధపడుతున్న దానియేలు దగ్గరికి, నువ్వు సేవిస్తున్న దేవుడు నేను కాపాడినా, జీవం గల దేవుడు నేను కాపాడినా అంటే దానిగా లోపల చెప్తున్నారు దానియేలు గారు. కాదు, రాజు చిరకాలం జీవించిన కాక నా దేవుడి సింహం నోళ్ళను మూయించింది. అంటే ఆకలితో ఉన్న సింహం చంపకుండా ఉంటుందా? అందులో ఒకటి కాదు, 4-5 లోపు అలాంటి సింహాల నుంచి దేవుడు దానియేలును తప్పించి తన గొప్పతనాన్ని చాటించాడు. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా. ఈనాడు నీ ద్వారా నా ద్వారా అలాగే చేయాలనుకుంటున్నారు, కానీ మనం సిద్ధపడి కలిగి ఉన్నాము. దానియేలు గారు తెగించి సింహం బొమ్మను వేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఈనాడు మనం ఆ రీతికి సిద్ధపడుతున్నాము. ఇంకా దీన్ని వివరించుకుండకపోతే చాలా సమయం పడుతుంది. చివరికి ఒక మాట ముగిస్తాను. యోహాను సువార్త ఎండింగ్లో ఒక మాట ఉంటుంది, తీయట్లేదు ఏమైపోయింది, ఏమైంది? దేవుని కార్యం వివరించడానికి ఈ భూమి సరిపోదంట, కానీ పుస్తకాలు సరిపోదంటే అనుకోవచ్చు. భూమే సరిపోనని గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అలాంటి గొప్ప దేవుని సేవిస్తున్నాం మనం. ఆయన గొప్పతనాన్ని చాటిస్తూ అనేక మందిని దేవుని నడిపించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నడిపికగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పర్లోకానికి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి, మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుకి ఈ సమయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఒట్టి వాడను అయోగ్యులను అభాగ్యులను ఎన్నుకొని మీరు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం ఉన్నాను. ఇదిగోనైనా విన్న మాటలు వ్యర్థంగా పోనివ్వకుండా మా ఉదయం ముందు భద్రపరుచుకొని ఆ జీవితాన్ని జీవించగల భాగ్యాన్ని మాకు తీర్చింటాను. ఇది నా భక్తి లేని వారు నాన్న ఈ గొప్పదాని గురించి లోకానికి ఎలా చాటారు ఆ రీతిగా మేము చాటారో మీరు మాకు సహాయం తీర్చండి కోరుతున్నాను. అలాగే నా తలందరం మాట్లాడబోతున్న మీ దాసులు మీకు జ్ఞాపకం చేసుకుంటాను. ఇంకా ఎన్నో ఆత్మీయ విషయాలు మాకు తెలియవచ్చు. మా ఆత్మీయ జీవితాన్ని పట్టుకునే మాటలు నాని దోషం మరి మీరు మత స్ఫూర్తిగా మాట్లాడను కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుకి ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ